సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏంటంటే, సో మనకి సెకండ్ ఇయర్ బయోకెమిస్ట్రీ అండ్ ఫైనల్ ఇయర్ బయోటెక్నాలజీ ఎలెక్టివ్ పేపర్స్, ప్లాంట్ ఫిజియాలజీ బయోటెక్నాలజీ ఎలెక్టివ్ పేపరు క్లస్టర్ A1 ప్లాంట్ ఫిజియాలజీ ప్లస్ తర్వాత ఈ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి బయోకెమిస్ట్రీ పేపర్ ఇంటర్మీడియట్ మెటబాలిజం ఏదైతే ఉందో ఆ మెటబాలిజం ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ టాపిక్ ఫోటోసింథసిస్, అలాగే ప్లాంట్ ఫిజియాలజీలో ఉన్నటువంటి టాపిక్ ఫోటోసింథసిస్. కాబట్టి సెకండ్ ఇయర్కి ఫైనల్ ఇయర్ క్లస్టర్ పేపర్కి కంబైన్డ్ ఉన్నటువంటి ఈ టాపిక్ని సో నేను కంబైన్ క్లాస్గా డీల్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనకి ఈ టాపిక్ ఏంటంటే ఫోటోసింథసిస్. మీకు ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో, 10th క్లాస్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు ఈ ఫోటోసింథసిస్ గురించి విని ఉంటారు, తెలుసుకుని ఉంటారు. సో కొంచెం మళ్ళీ ఒకసారి మళ్ళీ ఈ ఫోటోసింథసిస్ గురించి మనం డిస్కస్ చేసి దీనిలో ఉన్నటువంటి కీ ఆస్పెక్ట్స్ ఏంటి అనేటువంటిది మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ పీపీటీలో మీరు కనపడుతున్నటువంటిది, సో ఫస్ట్ మనకి ఒక ఈక్వేషన్ కనపడుతుంది, ఫోటోసింథసిస్ ఈక్వేషన్. ఇది అందరికి మనందరికి తెలిసినటువంటి ఈక్వేషన్, 10th క్లాస్ నుంచి కూడా తెలిసినటువంటి ఈక్వేషన్. 6CO2 + 6H2O gives us 2C6H12O6 + 6CO2 + 6H2O. అంటే ఇక్కడ 12H2O, యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే 12H2O ఉంటుంది. సో ఈ ఈక్వేషన్ లో 6CO2 + 6H2O అయితే 6O2 ఓకే, అండ్ దెన్ అక్కడ 12H2O ఉన్నట్లయితే 6CO2 + 12H2O gives us 2C6H12O6 + 6O2 + 6H2O అనేటువంటి ఈక్వేషన్ ఉంటుంది జరుగుతున్నాము. ద కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ లైట్ అండ్ క్లోరోఫిల్ గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్. సో ప్లాంట్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇకాలజీలో, ఇకో సిస్టంలో ప్లాంట్స్ అనేటువంటి మనం ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అని చూడడం జరుగుతుంది. సో ఈ ప్రైమరీ ప్రొడ్యూసర్ అనేటువంటి ప్రొడ్యూసర్స్ అనేటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఉన్నటువంటి యూనివర్సల్ ప్రాపర్టీ ఏంటంటే ఫోటోసింథసిస్, అంటే సింథసిస్ వాటికి కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో, కార్బోహైడ్రేట్ ఏదైతే ఉందో, అది సింథసిస్ చేసుకునేటువంటి కెపాసిటీ ఆ ప్లాంట్స్ ఉండడం జరుగుతుంది. సో అందువల్ల మనకి వాటిని ప్రొడ్యూసర్స్ అని పిలవడం జరుగుతుంది. మరి ఆ ప్లాంట్స్కి ఆ ఫోటోసింథసిస్ చేసేటువంటి కెపాసిటీ ఎందుకు వచ్చింది, అలాగే ప్లాంట్స్కి, ఫంగస్కి, అలా కొన్ని సైనో బ్యాక్టీరియమ్స్ కూడా ఈ ఫోటోసింథసిస్ చేసేటువంటి ప్రాపర్టీ ఉంటుంది. సో వీటిని ఆటోట్రోప్స్ అని పిలుస్తుంటాం, అంటే సెల్ఫ్గా వాటికి కావాల్సినటువంటి ఫుడ్ని అవి సింథసిస్ చేసుకుని కన్జ్యూమ్ చేసుకుంటాయి. కాబట్టి సో వాటికి ఆ ప్రాపర్టీ ఎలాగ వచ్చింది అన్నట్లయితే బికాస్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. సో ఈ క్లోరోప్లాస్ట్ అనేటువంటి సెల్ ఆర్గనల్ ఏదైతే ఉన్నదో, ఈ క్లోరోప్లాస్ట్ అనేటువంటి సెల్ ఆర్గనల్ మనకి ఆ యూనిక్ ప్రాపర్టీ అనమాట వాటికి. సో ఆ క్లోరోప్లాస్ట్ అనేది మొత్తం ప్రాసెస్ అంతా జరుగుతుంది. కాబట్టి ఆ క్లోరోప్లాస్ట్ ఉండటం వల్ల మనకి ఆ ప్లాంట్స్లో, ఆ గ్రీన్ లీవ్స్లో ఈ ఫోటోసింథసిస్ అనేటువంటి ప్రాసెస్ అనేటువంటి జరుగుతుంది. సో గ్రీన్ లీవ్ యొక్క ఎనాటమీని మనం చూసినట్లయితే మీసోఫిల్ సెల్స్ అవుతున్నాయో, ఆ మీసోఫిల్ సెల్స్లో ఈ క్లోరోప్లాస్ట్ అనేటువంటి ప్రజెన్స్ అవ్వటం జరుగుతుంది అన్నమాట. సో ఒక 32 ఒక 40 క్లోరోప్లాస్ట్ ఉంటాయి ఒక సెల్కి. సో ఈ విధంగా క్లోరోప్లాస్ట్, నెంబర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, ఇట్స్ లైక్ మైటోకాండ్రియా అంట, మైటోకాండ్రియాగానే ఉంటుంది క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చరు. సో ఆ క్లోరోప్లాస్ట్లో ఒక సెల్కి వచ్చి 32 40 క్లోరోప్లాస్ట్ ఉంటాయి. ఆ క్లోరోప్లాస్ట్ యొక్క ప్లాట్ఫామ్ మీద, ఆ క్లోరోప్లాస్ట్ యొక్క స్టేజ్ మీద మొత్తం ఈ ఫోటోసింథసిస్ అనేటువంటి డ్రామా అంతా కూడా మనకు జరుగుతుంది అనమాట. ఓకేనా? సో అయితే ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ని మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాం, డిపెండ్ అపాన్ ద లైట్ రిక్వైర్మెంట్. లైట్ రిక్వైర్మెంట్ సాధారణ మీకు ప్లాంట్స్ ఒక ఈక్వేషన్ చెప్పినప్పుడు 6CO2 + 12H2O gives us 2C6H12O6 + 6O2 + 6H2O అని చెప్పినప్పుడు మనకి, సో కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నాయనే విషయం మనకు అర్థమవుతుంది. ఇది ఫోటోసింథసిస్ సంబంధించినటువంటిది. అదే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసేటువంటి ప్రాసెస్ కూడా మన ప్లాంట్స్లో జరుగుతుంది, దాన్ని రెస్పిరేషన్ అని అంటాం. అంటే ఇదే రియాక్షన్ రివర్స్లో జరిగితే రెస్పిరేషను, ఇదే రియాక్షన్ ఫార్వర్డ్ రియాక్షన్ లో జరిగితే మనం ఫోటోసింథసిస్ అని పిలవడం జరుగుతుంది. అక్కడ క్లోరోఫిల్ అంటే క్లోరోప్లాస్ట్ అనేటువంటి ఒక సెల్ ఆర్గనల్ అయితే దాంట్లో ఉన్నటువంటి పిగ్మెంట్ ఏంటంటే మనకు క్లోరోఫిల్ పిగ్మెంట్ అనుకోండి. అది తర్వాత మన క్లోరోఫిల్ గురించి తెలుసుకుందాం. ఆ క్లోరోప్లాస్ట్ అనేటువంటి ఒక స్టేజ్ మీద, ఆ క్లోరోప్లాస్ట్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద ఒక
జరిగేటువంటి ఒక హై డ్రామా ఏంటన్నట్లయితే ఫోటోసెన్సిస్. అది ఫోటోసెన్సిస్ని డైరెక్ట్ చేసేటువంటి డైరెక్షన్ చేసేటువంటి వాళ్ళు ఎవరు అన్నట్లయితే లైట్ అనమాట. సో లైట్ అండ్ వాటర్ వీళ్ళిద్దరూ కూడా కో ప్రొడ్యూసర్స్ అనమాట. సో ఈ కో ప్రొడ్యూసర్స్ అయినటువంటి లైట్ అండ్ వాటర్ని దాంతో పాటుగా అసలైనటువంటి ప్రొడ్యూసర్ ఎవరంటే మెయిన్ ప్రొడ్యూసర్ ఎవరంటే కార్బన్ డైఆక్సైడ్. సో మెయిన్ ప్రొడ్యూసర్ కార్బన్ డైఆక్సైడ్ అయినట్లయితే కో ప్రొడ్యూసర్స్ ఎవరంటే క్లోరోఫిల్ను లైట్ అండ్ వాటర్ అనమాట. సో ఈ ఫోటోసింథసిస్ అనేటువంటి ఒక మూవీని తయారు చేయడం కోసం ఒక డ్రామా నడపడం కోసం వీళ్ళందరూ కూడా కష్టపడుతూ ఉంటే ఫైనల్గా వచ్చేటువంటి ప్రొడక్ట్ ఏదైతుందో ఫైనల్గా రిలీజ్ అయ్యేటువంటి ఫిల్మ్ ఏదైతుందో దట్ ఈస్ స్టార్స్ అనమాట. ఓకేనా? సో అయితే ఈ క్లోరోప్లాస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి మనం స్ట్రక్చర్ బేసిక్గా స్ట్రక్చర్ చూసినట్లయితే ఇది క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్. మైక్రోస్కోప్లో చూడండి, ఇది మైక్రోస్కోప్లో ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకి ఇది క్లోరోప్లాస్ట్ ఎలా కనపడుతుంది, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఈ క్లోరోప్లాస్ట్ ఏ విధంగా కనపడుతుంది చూడండి. సో చుట్టూరు ఒక వైలెట్ మెంబ్రేన్ కనబడుతుంది చూసారా, ఇదంతా లిపిడ్ బయలేయర్ మెంబ్రేన్. వైలెట్ మెంబ్రేన్ ఏదైతే కనబడుతుంది లిపిడ్ బయలేయర్ మెంబ్రేన్ అనమాట. ఈ లిపిడ్ బయలేయర్ మెంబ్రేన్ లో అక్కడక్కడ మనకి గ్రీనిష్ గా డిస్క్ కనబడుతుంది చూడండి, గ్రీనిష్ డిస్క్లు. ఇవన్నీ కూడా థైల్ కాయిల్స్ అనమాట, ఇది కూడా థైల్ కాయిల్ అనమాట. థైల్ కాయిల్ మెంబ్రేన్స్ అని పిలుస్తుంది, థైల్ కాయిల్ డిస్క్లు అనమాట. ఇవన్నీ థైల్ కాయిల్స్ అని అంటారు అనమాట. ఈ థైల్ కాయిడ్స్ ఎలక్ట్రో మైక్రోస్కోప్ లో ఈ విధంగా కనపడుతున్నాయి అనమాట. సో ఈ థైల్ కాయిడ్స్ అన్ని కూడా జాయింట్ చేయబడి ఉంటాయి, ఒకదానికి ఒకటి జాయింట్ చేయబడి ఉంటాయి. వాటిని లామెల్లా అని పిలుస్తామట, లామెల్లా. ఓకేనా? అదే థైల్ కాయిడ్ స్టాక్స్ అని పిలుస్తుంది, లామెల్లా అని పిలవడం జరుగుతుంది అనమాట. ఇవి ఈ లైట్ గ్రీనిష్ కలర్ లో కనబడుతుంది, ఈ లామెల్లా అనేటువంటి లైట్ గ్రీనిష్ కలర్ లో కనబడుతుంది. సో రిమైనింగ్ అన్ని కూడా ఇది సెల్ విత్ ఇన్ ద సెల్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే క్లోరోప్లాస్ట్ అనేటువంటిది కొంత ఓన్ గా అటానమస్ బాడీ, ఇది దీనికి కావాల్సిన డిఎన్ఏ, దీనికి కావాల్సినటువంటి జెనెటిక్ మెటీరియల్, దీనికి కావాల్సిన ఎంజైమ్స్ అన్ని కూడా క్లోరోప్లాస్ట్ ఉండడం జరుగుతుంది. అందుకని దీన్ని మైటోకాండ్రియా అయినా ఇది కూడా సెల్ విత్ ఇన్ ద సెల్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఇది క్లోరోప్లాస్ట్ చూసినట్లయితే థైల్ కాయిడ్ మెంబ్రేన్. సో దానికి మనం ఏంటంటే ఈ డిస్క్లు అన్నట్లు ఏమన్నా ఉంటే దాన్ని ఒక థైల్ కాయిడ్ అంటే సింగిల్ దాన్ని మొత్తం అలా ఈ డిస్క్ అనేట్లను కలిసి మనం ఏమంటారు గ్రానా అని పిలవడం జరుగుతుంది. గ్రానం చూడాలి కాబట్టి గ్రానం అని పిలవడం జరుగుతుంది. ఈ సైటోసెల్ ఏదవుతుందో ఈ సైటోసెల్ మన స్ట్రోమా అని పిలవడం జరుగుతుంది, స్ట్రోమా. సో స్ట్రోమాలో ఏదైతే మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ యొక్క ఆ స్పేస్ ఉందో, ఖాళీ ఉన్నటువంటి స్పేస్ ఏదైతుందో ఈ స్పేస్ మనం గ్రానా అని పిలవడం జరుగుతుంది. ఈ గ్రానాలో మనకి కెల్విన్ సైకిల్ జరుగుతుంది అనమాట. కెల్విన్ సైకిల్ సార్ ఏంటి, కెల్విన్ సైకిల్ అంటే ఏంటి అన్నట్లయితే మన ఫోటోసింథసిస్ ప్రాసెస్ ని టోటల్ గా రెండు రకాలుగా మనం స్ప్లిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఏ విధంగా స్ప్లిట్ చేసాము ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటే డిపెండ్ అప్ ఆన్ ద లైట్ రిక్వైర్మెంట్. సో ఒక దాని ఏమన్నామంటే లైట్ రియాక్షన్ అన్నాము, సెకండ్ ఫేజ్ ఏమన్నామంటే డార్క్ రియాక్షన్ అని పిలవడం జరిగింది. సార్ లైట్ రియాక్షన్ ఏంటి, డార్క్ రియాక్షన్ ఏంటి, లైట్ ఉన్నప్పుడు జరిగేటువంటి లైట్ రియాక్షనా, లైట్ లేనప్పుడు జరిగేటువంటి డార్క్ రియాక్షనా? కాదు, లైట్ అవసరమైనట్లయితే దాన్ని లైట్ రియాక్షన్ అంటాము, లైట్ అవసరం లేనటువంటి దాన్ని మనం డార్క్ రియాక్షన్ అంటాము. డార్క్ రియాక్షన్ అంటే రాత్రిపూట జరుగుతుంది, డే టైంలో జరగదు అనేటువంటిది ఇట్స్ రాంగ్ కాన్సెప్ట్. మనకు డార్క్ రియాక్షన్ అంటే కెల్విన్ సైకిల్ నే డార్క్ రియాక్షన్ జరుగుతుంది. ఈ డార్క్ రియాక్షన్ కూడా డే టైంలో కూడా జరుగుతుంది, కాకపోతే దానికి లైట్ అవసరం లేదు. అలాగే లైట్ రియాక్షన్ డే టైంలో మాత్రమే జరుగుతుంది అన్నటానికి కారణం ఏంటంటే ఇట్ రిక్వైర్ లైట్ అనమాట. సో లైట్ సన్లైట్ కావాలి కాబట్టి అది లైట్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. సో నైట్ టైం జరుగుదా అంటే నైట్ టైం కూడా జరుగుతుంది. ఎప్పుడు అంటే మీరు ఒక లైట్ని ఆ ప్లాంట్స్కి ఫోకస్ చేసినప్పుడు. సో నైట్ టైం మనకి సన్ ఉండదు కాబట్టి ఆ మూన్ లైట్లో లైట్ ఇంటెన్సిటీ సరిపోదు కాబట్టి మీరు ఒక ఎల్ఈడి బల్బ్ తీసుకెళ్ళి ఒక ఫ్లడ్ ల్యాంప్ తీసుకెళ్ళి ఆ ప్లాంట్స్ దగ్గర మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా అక్కడ కూడా లైట్ రియాక్షన్ జరగడానికి అవకాశం ఉంది. సో లైట్ అనేటువంటిది అక్కడ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి దాన్ని లైట్ రియాక్షన్ అన్నాము, లైట్ రిక్వైర్మెంట్ లేనిదంటే దాన్ని డార్క్ రియాక్షన్ అన్నాము. మీకు ఒక ఈ సిలబస్ ఈ టాపిక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఇస్తాను, ఎక్స్పెరిమెంట్ అందరూ చేసి నాకు డేటా సబ్మిట్ చేసేయండి. ఓకే, రైట్.
సీడియం ఉంటుంది. ఇది లిపిడ్ బయలేర్ మెంబ్రేన్. సో సాధారణంగా ఉన్నటువంటి అన్ని సెల్లార్ ప్లస్ ఉన్నటువంటి లిపిడ్ బయలేర్ మెంబ్రేన్. సో రైట్, కమింగ్ టు ద ఇది స్ట్రక్చర్ కూడా చూడండి. ఇది కూడా చూడండి, ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఈ లైట్ రియాక్షన్ అనేటువంటిది సోలార్ ఎనర్జీ లైట్ ఎనర్జీ ఉపయోగించుకుని ఈ గ్రాన ఏదైతే ఉందో, టెలిపాట్ మెంబ్రేన్స్ ఏదైతే ఉందో, టెలిపాట్ మెంబ్రేన్ లో ఈ లైట్ రియాక్షన్ జరుగుతుంది. కెల్విన్ సైకిల్ అనేటువంటిది స్ట్రామ్ వల్ల జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఈ ప్రాసెస్ చూసినట్లయితే, సో వాట్ ఇస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ లైట్ అనేది మనం ఎదర్ చేస్తాము, లైట్ రియాక్షన్ లో ఏమేమి ప్రొడ్యూస్ అవుతాయి ఇవన్నీ కూడా మీకు చెప్తాను. తర్వాత బ్రీఫ్ గా ఇప్పుడు కూడా చెప్పేస్తాను మీకు. లైట్ రియాక్షన్ ఒకటి ఏంటంటే, సో సింథసిస్ కావాలి, గ్లూకోజ్ సింథసిస్ కావాలి, అది స్టార్చ్ కదా మారాలి అంటే రిక్వైర్ సమ్ ఎనర్జీ. సో కార్బన్ డైఆక్సైడ్ ఫిక్స్ అవ్వాలి, కార్బన్ డైఆక్సైడ్ ఫిక్స్ అవ్వాలంటే కండెన్సేషన్ జరగాలి, కెమికల్ కండెన్సేషన్ జరగాలి, అంటే కొత్తగా బాండ్ ఫామ్ అవ్వాలి. సో కొత్తగా బాండ్ ఫామ్ అవ్వాలంటే రిక్వైర్ సమ్ ఎనర్జీ, ఎండోగోనిక్ రియాక్షన్, ఎనర్జీ కావాలి. మరి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్లయితే ఏటీపీ నుంచి వస్తుంది. మరి ఏటీపీ ఎవరు తయారు చేస్తారు అన్నట్లయితే లైట్ రియాక్షన్ లో ఏటీపీ అనేటువంటి సింథసిస్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా లైట్ రియాక్షన్ అనేటువంటి ఎనర్జీని తయారు చేసేటువంటి ఒక ప్రాసెస్. ఆ ఎనర్జీ ఎందుకు ఉపయోగపడుతుంది అన్నట్లయితే, కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ చేసేటువంటి కెల్విన్ సైకిల్ ఏదైతే ఉందో ఆ కెల్విన్ సైకిల్ లో ఈ ఎనర్జీ అనేటువంటి యూజ్ అవుతుంది. కమింగ్ టు ద ఇది కూడా క్లోరోప్లాస్ట్ స్ట్రక్చరే మీకు. సో కమింగ్ టు ద లైట్ ఎనర్జీ, సో లైట్ సోర్స్ మనం చూసినట్లయితే, లైట్ సోర్స్ మనకి సన్ లైట్ వచ్చే లైట్ సోర్స్ చూస్తే మామూలు విజిబుల్ టోటల్ గా లైట్ మనం వేవ్ లెంత్ చూసినట్లు పరిగణలో తీసుకున్నట్లయితే చూడండి, మనకి కంటికి కనిపించే లైట్ మనం విజిబుల్ వేవ్ లెంత్ అని పిలవడం జరుగుతుంది, విజిబుల్ లైట్ అని పిలవడం జరుగుతుంది. సో మనకి 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ ఏదైతే ఉందో దాన్ని విజిబుల్ లైట్ అని పిలవడం జరుగుతుంది. 400 to 700 నానోమీటర్స్ ని విజిబుల్ వేవ్ లెంత్ అని పిలవడం జరుగుతుంది. ఇదేం మనకు కనపడుతుంది, ఈ విజిబుల్ వేవ్ లెంత్ లో మనకి విబ్జిఆర్ కనపడుతుంది. విబ్జిఆర్, విబ్జిఆర్ అంటే వైలెట్ ఇండిగో, బ్లూ ఎల్లో, సారీ బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ అంటారు. సో ఈ ఈ విబ్జిఆర్ వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ విబ్జిఆర్, ఈ విబ్జిఆర్ యొక్క వేవ్ లెంత్ ఏంటంటే 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్. సో దానికంటే ముందు ఉన్నటువంటి వేవ్ లెంత్ ని అల్ట్రా వైలెట్ వేవ్ లెంత్ అంటాం, యూవీ వేవ్ లెంత్ అంటాం. యూవీ వేవ్ లెంత్ అంటే 260 నుంచి ఒక 400 వరకు ఉంటుంది. దీనిలో మళ్ళీ యూవీ వేవ్ లెంత్ ఏబిసి యూవీ వేవ్ లెంత్ అంటే దాంట్లో ఏబి అనేటువంటి డేంజరస్, సి అనేటువంటిది మనకు ఉపయోగపడేటువంటి యూవీ రేసే, సన్ లైట్ నుంచి వచ్చే సి యూవీ రేసు మన బాడీ మీద పడిన వైటమిన్ డి అనేటువంటి సెన్సెస్ అవుతుంది. సో దానికంటే ముందు ఉన్నటువంటి వేవ్ లెంత్ ని ఎక్స్రే వేవ్స్ అంటాము. ఈ ఎక్స్రే వేవ్స్ మనకి ఎక్స్రే తీయడానికి కోసం ఉపయోగపడుతున్నటువంటి మీకు తెలిసినటువంటిది. ఇది కూడా డేంజరస్ వేవ్స్. అలాగే దానికంటే ముందు ఉన్నటువంటి వేవ్ రేస్ ని గామా వేవ్స్ అంటాం, గామా రేస్ అని పిలవడం జరుగుతుంది. రేడియోధార్మిక సంబంధించిన పదార్థాల నుంచి రిలీజ్ అవుతుంటాయి అనమాట. దానికంటే ముందు ఉన్నటువంటి రేస్ ని కాస్మెటిక్ రేస్ అని అంటాం, ఇవి కూడా డేంజరస్. కాస్మెటిక్ రేవ్స్, గామా రేస్, ఎక్స్రేస్, యూవీలో ఏబి వేవ్స్ ఇవన్నీ కూడా డేంజరస్. సో దాని తర్వాత ఉన్నటువంటి సి వేవ్ లెంత్, తర్వాత విజిబుల్ వేవ్ లెంత్. విజిబుల్ వేవ్ లెంత్ లో ఈ 400 నుంచి 500 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఏదైతే ఉందో వైలెట్ వేవ్ లెంత్ అంటే ఇది కూడా డేంజరస్ యాక్చువల్ గా. అందుకని మనకి ఈ వేవ్ లెంత్ బాగా తీక్షణంగా ఉంటుంది అనమాట. వైలెట్ అండ్ వైలెట్ నుంచి తయారైనటువంటి 400 నుంచి 500 వేవ్ లెంత్ ఏదైతే ఉందో ఇది కాస్త తీక్షణంగా ఉండేటువంటి వేవ్ లెంత్ అనమాట. అందుకని మనకి గ్రీన్ మెసేజ్ చూడండి, గ్రీన్ హౌసెస్ చూడండి, ప్లాంట్స్ గ్రోత్ కి మనం ఈ మైక్రో ప్రొపగేషన్ లో ప్లాంట్స్ యొక్క గ్రోత్ కోసం ఏం చేస్తారంటే గ్రీన్ హౌసెస్ కడతారు. సో గ్రీన్ మెస్ లో మనం పెట్టినప్పుడు ఆ గ్రీన్ పిగ్మెంట్ ఆ మెస్ లో ఏం చేస్తాయంటే ఈ 600 నుంచి 700 నానోమీటర్స్ ఏదైతే ఉన్నదో ఈ ఎల్లోయిష్ కలర్ నుంచి ఆరెంజ్ ఎల్లో ఆరెంజ్ రెడ్ కలర్ ఏదైతుందో ఈ వేవ్ లెంత్ ని అబ్జర్వ్ చేస్తాయి. ఇవి ఆ గ్రీన్ మెసెస్ ఈ వేవ్ లెంత్ ని అబ్జర్వ్ చేసి ఈ రిమైనింగ్ వేవ్ లెంత్ ఏదైతే ఉందో, ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి ఈ వేవ్ లెంత్ ఏదైతే ఉన్నదో ఈ వేవ్ లెంత్ ని మనకి అవి రిఫ్లెక్ట్ చేస్తాయన్నమాట పైకి మళ్ళీ. అందువల్ల గ్రీన్ హౌసెస్ కింద ఉన్నటువంటి ప్లాంట్స్ అనేటువంటి కాస్త కూల్ కానీ ఎక్కువ తీక్షత ఎండ యొక్క డెన్సిటీకి ఎక్కువ ఎండకు ఫోకస్ అవ్వకుండా వాటి యొక్క హార్మ్ఫుల్ గా లేకుండా అవి ప్లాంట్ గ్రో అవుతుంటాయి. అలాగే మనకి చూడండి ఎక్కడన్నా బాగా ఎండ ఎక్కువ తగులుతున్నప్పుడు బిల్డింగ్ల మీద వాటి మీద మనకి మెస్సలు వేసుకోవాల్సి వస్తే ఆ గ్రీన్ హౌసెస్ సంబంధించి వేస్తుంటారు. ఎందుకంటే
ఈవీ ప్రొటెక్షన్ అనమాట. గ్రీన్ మెస్లు అవుతున్నాయి అవన్నీ కూడా ఈవీ ప్రొటెక్షన్. ఆ గ్రీన్ మెసెస్ కింద మనం ఉన్నట్లయితే మనకి మీదకి యూవి రేస్ అయినటువంటి పడవు అంటే రైట్. సో తర్వాత ఉన్నటువంటి రేస్ ఐఆర్ రేస్ అంటే రిమోట్ కంట్రోల్ వీటి అన్నట్లని ఇలాగప్పుడు దీంట్లో ఉన్నటువంటి కొంత ఈ లైట్ అంతా కూడా ఐఆర్ రేస్. ఈ మౌస్ లో కనబడుతున్నటువంటిది ఐఆర్ రేస్ దగ్గరగా ఉన్నటువంటి ఒక 700 6 9 700 నానోమీటర్స్ దగ్గర ఉన్నటువంటి ఫిజిబుల్ వ్యూ అంతా మీకు ఇది రెడ్ కలర్ లో కనబడుతుంది. సో దీని తర్వాత ఉన్నటువంటి వేవ్స్ అన్ని కూడా ఐఆర్ వేవ్స్. ఐఆర్ రేస్ విజిబుల్ గా కనిపించవు. ఐఆర్ రేస్ విజిబుల్ గా టీవీ రిమోట్ ఈ రిమోట్స్ లేని ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు ఐఆర్ రేస్ అనేటువంటి విజిబుల్ గా కనిపించదు మీకు. ఇది లేజర్ రేస్ అనుకోండి ఇది. సో ఇలా కాకుండా మామూలుగా ఐఆర్ రేస్ అయినట్లయితే రిమోట్ మనకు ఆపరేట్ చేస్తున్నప్పుడు కనిపించకుండా ఉంటాయి ఐఆర్ రేస్. ఐఆర్ రేస్ తర్వాత మైక్రోవేవ్స్ ఉంటాయి. మైక్రోవేవ్స్ అంటే మనకి మైక్రోవేవ్లు ఉంటాయి కదా మనకి కుకింగ్ ఆపరేటర్స్, వాటిలో ఉపయోగించే మైక్రోవేవ్స్. తర్వాత రాడార్లో ఉపయోగించే రాడార్ రేస్. తర్వాత రేడియో ఎఫ్ఎం రేడియో బ్రాడ్కాస్టింగ్ ఇవంతా కూడా లాస్ట్లో ఉంటాయన్నమాట. రైట్, ఇదంతా లైట్ సంబంధించినటువంటి. సో కమింగ్ టు ద లైట్ రియాక్షన్ చూసినట్లయితే మనం ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని ఉంటుంది. మనం ఫస్ట్ మనం తెలుసుకోవాలి లైట్ రియాక్షన్లో ఏం జరుగుతుంది అన్నట్లయితే సాధారణంగా మనకి లైట్ అనేటువంటి ఆస్పెక్ట్స్ లో ఉన్నటువంటి ఎనర్జీ ఏంటంటే ఫోటాన్స్ అని అంటాం. సారీ, ఫోటాన్స్ అని అంటాం. అంటే ఎనర్జీని, లైట్ ఎనర్జీని ఫోటాన్ ఫామ్ లో స్టోర్ చేసుకుంటాం. ఆ ఫోటాన్ ఫామ్ లో స్టోర్ చేసుకున్నటువంటి ఎనర్జీని మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ పిగ్మెంట్స్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ యాక్సెప్ట్ చేసి వాటిలో ఉన్నటువంటి ఎనర్జీని తీసుకుని ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంటాయి అనమాట. సో వాటిలో ఆ లైట్ ఎనర్జీలో ఉన్నటువంటి ఫోటాన్స్ లో ఉన్నటువంటి ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి ఉన్నటువంటి కాంప్లెక్స్ మనం ఏంటంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో దీంట్లో చూడండి ఈ గ్రీన్ కలర్ లో కనపడతాయన్ని కూడా క్లోరోఫిల్ ఉంటాయి. ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కనపడతాయన్ని కూడా క్లోరోఫిల్ మాలిక్యూల్స్. సో క్లోరోఫిల్ మాలిక్యూల్స్ ఏవి ఉంటాయి అనేది మనం చూద్దాం ఒకసారి. ఈ క్లోరోఫిల్ మాలిక్యూల్స్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ లో కనబడుతున్నాయి. ఆ తర్వాత రెడ్ కలర్ లో కనబడుతుంది. ఈ రెడ్ కలర్ అవన్నీ కూడా కెరటినాయిడ్స్ అంటాం. బీటా కెరటిన్ ఉంటుంది వైటమిన్ ఏ, వీటిని కెరటినాయిడ్స్ అని పిలవడం జరుగుతుంది. ఇవి కూడా లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఉంటాయి అనమాట. మొత్తం ఈ ప్రాసెస్ ఏమంటామంటే యాంటీనా మాలిక్యూల్స్ అని పిలవడం జరుగుతుంది. వీటి అన్నింటిని మనం యాంటీనా మాలిక్యూల్స్ అంటాం అనమాట. యాంటీనా మాలిక్యూల్స్ అని ఎందుకు అంటామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా చూడండి, ఒక టీవీ పెట్టామనుకోండి, టీవీ ఆన్ చేసినప్పుడు టీవీకి సిగ్నల్ రావాలంటే ఇదివరకు యాంటీనాస్ ఉండండి. ఆ యాంటీనా ఇప్పుడు డిష్ వస్తుంది కదండి, అలా డిష్ లాగా ఇదివరకు యాంటీనాస్ ఉంది అనమాట. ఆ యాంటీనా ఏం చేసేది? సో ఈ బ్రాడ్కాస్టింగ్ లో, బ్రాడ్కాస్టింగ్ అంటే లాస్ట్ వేవ్స్ అనమాట, ఐఆర్ వేవ్స్ రాడార్ వేవ్స్ ఇవన్నీ దాటేసిన తర్వాత ఎఫ్ఎం రేస్ రేడియో రేస్ ఇవన్నీ దాటేసిన తర్వాత ఉండేటువంటి వాటిని బ్రాడ్కాస్టింగ్ రేస్ అని అంటాం. ఆ బ్రాడ్కాస్టింగ్ వేవ్ లెంత్ చాలా లాంగ్ వేవ్ లెంత్ ఉంటుంది అనమాట. అది ఆ లాంగ్ వేవ్ లెంత్ ఉన్నటువంటి బ్రాడ్కాస్టింగ్ వేవ్ లెంత్ ని రిసీవ్ చేసుకునేటువంటి యాంటీనా ఉంటుంది మనకి, టీవీ యాంటీనాస్. ఆ టీవీ యాంటీనాని అటు ఇటు తిప్పితే ఆ రిసీవర్ ఆ వేవ్స్ ని రిసీవ్ చేసుకుని మనకి టీవీలో పిక్చర్ కనపడింది. సో అలాగా యాంటీనా లాగా ఈ మాలిక్యూల్స్ పనిచేస్తాయి అనమాట. అంటే లైట్ లో ఉన్నటువంటి ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి ఇవి యాంటీనా లాగా పనిచేస్తాయి. అంటే యాంటీనా మాలిక్యూల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇది లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని అంటే ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ లో చూడండి ఏమేమి ఉన్నాయి కనపడుతుంది. క్లోరోఫిల్ ఏ ఎల్లో కలర్ కనపడి చూసారా, దట్ ఈస్ క్లోరోఫిల్ ఏ అనమాట. ఇది ఎల్లో కలర్ లో కనిపించేటువంటిది క్లోరోఫిల్ ఏ. తర్వాత గ్రీన్ కలర్ లో కనిపించేటువంటిది క్లోరోఫిల్ బి, అండ్ ఇదంతా క్లోరోఫిల్ కెరటినాయిడ్స్ అన్నారు. క్లోరోఫిల్ కెరటినాయిడ్స్ ఇది ఆరెంజ్ కలర్, ఆరెంజ్ కలర్ ఉన్నటువంటిది కెరటినాయిడ్స్ అనమాట. సో ఏ వేవ్ లెంత్ ని అబ్జర్వ్ చేస్తుంది చూడండి మనకి, ఇవి వేవ్ లెంత్ ని అబ్జర్వ్ చేసేటువంటి కొన్ని ఈ వైలెట్ వేవ్ లెంత్ ని అబ్జర్వ్ చేస్తున్నాయి, కొన్ని ఏమో బ్లూ వేవ్ లెంత్ ని అబ్జర్వ్ చేస్తున్నాయి, అసలు గ్రీన్ ఎల్లో వేవ్ లెంత్ ని అబ్జర్వ్ చేయట్లేదు, మళ్ళీ రెడ్ కలర్ వేవ్ లెంత్ ని అబ్జర్వ్ చేస్తున్నాయి అనమాట. సో క్లోరోఫిల్ ఏ చూసినట్లయితే వైలెట్ అండ్ రెడ్ కలర్ వేవ్ లెంత్ ని అబ్జర్వ్ చేస్తున్నాయి, క్లోరోఫిల్ బి చూసినట్లయితే బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ లైట్ ని అబ్జర్వ్ చేస్తున్నాయి. సో కానీ ఇక్కడ ఏంటంటే మాక్సిమం లైట్ ని అబ్జర్వ్ చేసేదంటే 600 నుంచి 700 ఈ వేవ్ లెంత్ ని అబ్జర్వ్ చేస్తాయని మనకి స్టడీస్ చెప్తాయి అనమాట. కాబట్టి వీటిని ఈ యాంటీనా మాలిక్యూల్స్ ని రెండు రకాలుగా డివైజన్ చేయడం జరిగింది అనమాట.
ఈ యాంటీనర్ మాలిక్యూల్స్ టూ టైప్స్ లో డివిజన్ చేయడం జరిగింది. ఒకదాన్నేమో ఫోటో సిస్టమ్ వన్ అని అన్నాము, రెండవ దాన్ని ఫోటో సిస్టమ్ టూ అని పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు లైట్ రియాక్షన్ గురించి మనం చెప్పుకుంటున్నాం. సో ఈ యాంటీనా మాలిక్యూల్స్ ని ఏమని పిలుస్తున్నాం, ఫోటో సిస్టమ్ వన్ ఫోటో సిస్టమ్ టూ అని పిలవడం జరుగుతుంది. సో ఫోటో సిస్టమ్ వన్ లో P700 అని కూడా పిలవడం జరుగుతుంది. P700 అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి యాంటీనా మాలిక్యూల్స్ ఏవైతున్నాయో, ఈ యాంటీనా మాలిక్యూల్స్ లైట్ లో ఉన్నటువంటి ఏ వేవ్ లెంత్ ని పీక్ అబ్జర్వ్ చేసుకుంటే, అంటే 700 వేవ్ లెంత్ దగ్గరలో ఉన్నటువంటి రెడ్ కలర్ వేవ్ లెంత్ ని బాగా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటారు. కాబట్టి దీన్ని P700 అని పిలవడం జరుగుతుంది. దట్ ఫస్ట్ ఐడెంటిఫై చేశారు కాబట్టి ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ని దీన్ని ఫోటో సిస్టమ్ వన్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఇదేమో కొద్దిగా తక్కువ వేవ్ లెంత్ ని 680, దీంట్లో బీటా కెరటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. దీంట్లో బీటా కెరటినాయిడ్స్ తక్కువ ఉంటాయి, దీంట్లో బీటా కెరటినాయిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి 680 నానోమీటర్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. 700 నానోమీటర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, యాజ్ వెల్ యాజ్ 680 నానోమీటర్స్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫోటో సిస్టమ్ టూ అని పిలవడం జరుగుతుంది అనమాట. దీన్ని సెకండ్ అబ్జర్వ్ చేశారు. ఇవి రెండు కూడా లైట్ ని అబ్జర్వ్ చేసుకున్నటువంటి లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అనమాట. ఇవన్నీ కూడా క్లోరోఫిల్ మాలిక్యూల్స్ అనమాట, క్లోరోఫిల్ మాలిక్యూల్స్. సో యాంటీనా అన్నాం కదా, యాంటీనా అసెంబ్లీ ఆఫ్ థైలాకోయిడ్ మెంబ్రెయిన్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది, థైలాకోయిడ్ మెంబ్రెయిన్ మీద ఉంటుంది. ఇదిగోండి థైలాకోయిడ్ మెంబ్రెయిన్, ఇది ఒక థైలాకోయిడ్ అనమాట, ఇది ఒక థైలాకోయిడ్, ఒక డిస్క్ అనమాట, ఒక డిస్క్. ఆ డిస్క్ లో ఉన్నటువంటి ఇదంతా థైలాకోయిడ్ మెంబ్రెయిన్. ఈ థైలాకోయిడ్ మెంబ్రెయిన్ చూడండి, ఇది ఫోటో సిస్టమ్ వన్, ఇది ఫోటో సిస్టమ్ టూ, ఇది ఫోటో సిస్టమ్ వన్ అండ్ ఫోటో సిస్టమ్ టూ అనమాట. లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నాను, లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటాను. సో ఇది ఇక్కడ వద్దాం మనం. ఇక్కడికి వచ్చినట్లయితే ఫస్ట్ రియాక్షన్ చూడండి ఇక్కడ. సో రెండు రకాలుగా జరుగుతుంది ఇక్కడ, సైక్లిక్ నాన్ సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ ఉంటుంది. సో ఫోటో ఫాస్ఫోరిలేషన్ ఎందుకు ఇవ్వడం జరుగుతుంది అంటే, ఫాస్ఫోరిలేషన్ అంటే సింథసిస్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ అనేటువంటి సింథసిస్ జరుగుతుంది, ఏటీపీ అనేటువంటి సింథసిస్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఫాస్ఫోరిలేషన్ అన్నాం. ఫోటో ఫాస్ఫోరిలేషన్ అని అన్నాం, అంటే ఫోటో అంటే లైట్ అనమాట, లైట్ బేస్ చేసుకుని ఫాస్ఫోరిలేషన్ జరుగుతుంది. ఆల్రెడీ ఇందుకు ఫాస్ఫోరిలేషన్ మెటబాలజీ చెప్పాను. ఫాస్ఫోరిలేషన్ మూడు రకాలుగా ఉంటుంది అని చెప్పేసి, ఒకటి సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్, రెండోది ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్, ఫోటో ఫాస్ఫోరిలేషన్. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయడంలో జరుగుతుంది, మైటోకాండ్రియాలో జరుగుతుంది. సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అంటే గ్లైకోలిసిస్ లో ఒక స్టెప్ ఉన్నది, రెండు స్టెప్స్ ఉన్నాయి, ఆ టీసీ సైకిల్ ఒక స్టెప్ ఉన్నది. ఈ రెండు సబ్స్ట్రేట్ లెవెల్, మూడు ఫాస్ఫేట్ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్. ఇప్పుడు చెప్పుకున్నది ఫోటో ఫాస్ఫోరిలేషన్. ఇది ఫోటో ఫాస్ఫోరిలేషన్. చూడండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఫస్ట్ రియాక్షన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. లైట్ ఏదైతే ఉందో, లైట్ ఎనర్జీ అనేటువంటి ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లోరోఫిల్ మాలిక్యూల్స్ తీసుకుని, సో ఎనర్జీని ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని ట్రాన్స్ఫర్ స్టేట్ లో తీసుకెళ్తాం. సో ఎక్సైటెడ్ క్లోరోఫిల్ మాలిక్యూల్స్, 680 అనేటువంటి ఎక్సైటెడ్ క్లోరోఫిల్ మాలిక్యూల్స్. సో దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ఇదేమి లో ఎనర్జీ, ఎప్పుడైతే లైట్ వచ్చిందో, లైట్ వచ్చిన హై ఎనర్జీ లెవెల్స్ వెళ్తాయి. ఎనర్జీ లెవెల్స్ వెళ్ళిన తర్వాత ఎక్సైటెడ్ క్లోరోఫిల్ మాలిక్యూల్స్ ఏం చేస్తుంటాయి, వాటిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంటాం. సో ఈ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసినప్పుడు అక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయడం ఉన్నట్టుగానే ఇక్కడ కూడా థైలాకోయిడ్ మెంబ్రేన్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టర్ మాలిక్యూల్స్ ఉంది అనమాట. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టర్ మాలిక్యూల్స్ ద్వారా ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఫియోఫైటిన్ ఫస్ట్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్స్, ఆ తర్వాత ఏమో క్వినోన్ మాలిక్యూల్. ఇక్కడ క్వినోన్ మాలిక్యూల్ వచ్చినట్టు క్వినోన్ సైకిల్ అని జరుగుతుంది. ఇక్కడ ఈ క్వినోన్ మనకి ఆక్సిడేషన్ రిడక్షన్ రేషన్ జరుగుతూ ఈ క్వినోన్ మాలిక్యూల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతున్నప్పుడు ప్రోటాన్స్ అనేటువంటివి, ఈ ప్రోటాన్స్ అనేటువంటి చూడండి ఇక్కడ క్వినోన్, ఈ ప్రోటాన్స్ అనేటువంటివి ఈ బయట స్ట్రోమా నుంచి ఈ లూమెన్ లేకి, థైలాకోయిడ్ మెంబ్రేన్ యొక్క లూమెన్ లేకి ప్రోటాన్స్ అనేటువంటి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రోటాన్ థైలాకోయిడ్ మెంబ్రేన్ యొక్క ఇంటీరియర్ లో లూమెన్ లో ప్రోటాన్ గ్రేడియంట్ పెరగడం వల్ల ఏటీపీ అనేటువంటి తయారవుతుంది. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయడం ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది. సో ఈ ప్రోటాన్స్ అనేటువంటి స్ట్రోమా నుంచి లూమెన్లోకి రావడం కోసం ఇక్కడ పినోన్ అనేటువంటిది ఆక్సిడేషన్ రిడక్షన్ సైకిల్ జరిగి ప్రోటాన్స్ అనేవి లిబరేట్ చేస్తుంటది అనమాట. సో ఇట్ ఇస్ పినోన్ ఏ అండ్ బి. తర్వాత ప్లాస్టో కినోన్ ఉంటుంది, ప్లాస్టో కినోన్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ప్లాస్టో కినోన్ తర్వాత సైటోక్రోమ్ బికి
ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సైటోక్రోమ్ కాంప్లెక్స్ అనమాట ఇది. సైటోక్రోమ్ బి అండ్ ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ అనేటువంటి ఒక కాంప్లెక్స్ మాలిక్యూల్. ఈ కాంప్లెక్స్ మాలిక్యూల్ అనమాట ఇది సైటోక్రోమ్. ఇది కాంప్లెక్స్ మాలిక్యూల్ ఓకేనా. ఈ కాంప్లెక్స్ మాలిక్యూల్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా ఒక ఒక ప్రోటాన్ అనేటువంటిది స్ట్రాంగ్ మనేజ్ లూమెన్ లకు రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఒక ప్రోటాన్ రిలీజ్ అవుతుంది, ఇక్కడ ఒక ప్రోటాన్ రిలీజ్ అవుతుంది. తర్వాత చివరిగా ఈ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ప్లాస్టోసైనిన్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. లాస్ట్ లో ప్లాస్టోసైనిన్ ఫోటోసిస్టమ్ వన్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. లాస్ట్ లో లాస్ట్ లో ప్లాస్టోసైనిన్ ఫోటోసిస్టమ్ వన్ కి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ చేస్తుంది. సో ఫోటోసిస్టమ్ వన్ ఇప్పుడే ఎక్సైట్ స్టేట్ లో వెళ్తుంది. సో ఇది అనమాట. సో ఎక్సైటెడ్ స్టేట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ కి ట్రాన్స్పోర్ట్ చేయటం, ఐరన్ సల్ఫర్ ప్రోటీన్స్ ఫెరిడాక్సిన్ కి ట్రాన్స్పోర్ట్ చేయటం, లాస్ట్ లో ఫెరిడాక్సిన్ మనకి ఎన్ఏడిపి కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. దీనికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఎన్ఏడిపి. ఎన్ఏడిపి కి ఎలా ట్రాన్స్పోర్ చేస్తుంది అన్నట్టు బై ద ఎంజైమ్ ఎన్ఏడిపి రిడక్టేజ్. ఇక్కడ ఉన్నటువంటి ఎంజైమ్ ఏదైతే ఉందో ఎన్ఏడిపి రిడక్టేజ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఎన్ఏడిపికి రెండు ప్రోటాన్స్ ని కంబైన్ చేసి ఎలక్ట్రాన్స్ రెండు వచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ ని ప్లస్ ప్రోటాన్స్ ని తీసుకుని ఎన్ఏడిపిహెచ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే ఎన్ఈడిపిహెచ్. సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్ లో సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయలో ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే ఎన్ఈడిపిహెచ్. ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వండి, ఫోటో సిస్టమ్ టూ నుంచి స్టార్ట్ అయింది. సో ఫోటో సిస్టమ్ టూ లో లైట్ రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి యాంటీనా మాలిక్యూల్స్ క్లోరోఫిల్ మాలిక్యూల్స్ ఎక్సైటెడ్ స్టేట్ లోకి వెళ్ళి ఎలక్ట్రాన్స్ ని మరి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. దేనికి? ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యూయోఫైటిన్ కి, క్యూయోఫైటిన్ తర్వాత క్యూనోల్ మాలిక్యూల్ కి, క్యూనోల్ మాలిక్యూల్ తర్వాత ప్లాస్టో క్యూనోల్ మాలిక్యూల్ కి, తర్వాత సైటోక్రోమ్ కాంప్లెక్స్ కి, తర్వాత ప్లాస్టోసైనిన్ కి, తర్వాత ఫోటో సిస్టమ్ వన్ కి, ఆ తర్వాత ఫోటో సిస్టమ్ వన్ నుంచి ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ కి, తర్వాత ఫెరిడాక్సిన్ కి, లాస్ట్ లో ఎన్ఏడిపి రిడక్టేజ్ ఎంజైమ్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. లాస్ట్ ఎన్ఏడిపి రిడక్టేజ్ ఎంజైమ్ ఎన్ఏడిపి ప్లస్ హెచ్ ప్లస్ ని ఎన్ఏడిపిహెచ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇది లాస్ట్ ఎన్ఏడిపిహెచ్ ఫామ్ అయింది. సరే, ఇంతవరకు బాగానుంది. ఇప్పుడు జరిగేటువంటి ప్రాసెస్ లో చూడండి, మరి ఇక్కడ ఎక్సైటెడ్ స్టేజ్ లోకి వెళ్ళిపోయినటువంటి ఎలక్ట్రాన్స్, మరి క్లోరోఫిల్ ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి క్లోరోఫిల్ కి ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ వస్తుంది. మరి ఆ ఎలక్ట్రాన్ క్రైసిస్ ని రెక్టిఫై చేయడం కోసం ఏం చేస్తుంటే వాటర్ మాలిక్యుల్ అనేటువంటి స్ప్లిట్ అవుతుంది. ఇది కూడా మనకి లైట్ వల్ల జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ వాటర్ మాలిక్యుల్ అనేటువంటి ఆక్సిజన్ ఎవల్యూషన్ కాంప్లెక్స్ అని ఉంటుంది. మళ్ళీ ఆక్సిజన్ ఎవల్యూషన్ కాంప్లెక్స్ అని చెప్పి ఒక కాంప్లెక్స్ ఉంటుంది. ఆ కాంప్లెక్స్ అండ్ ప్రజెన్స్ ఆఫ్ లైట్ ఇక్కడ వాటర్ మాలిక్యుల్ ఏమో స్ప్లిట్ అవుతుంది అన్నమాట. ఈ వాటర్ మాలిక్యుల్ స్ప్లిట్ అవటం వల్ల హాఫ్ ఓటు ప్లస్ టూ హెచ్ ప్లస్ రెండు ప్రోటాన్స్, ఒక హాఫ్ ఓటు ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఫోటో సిస్టమ్ టూ కి వెళ్తాయి అనమాట. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ ఫోటో సిస్టమ్ టూ ఏమైందంటే న్యూట్రలైజ్ అయిపోయింది. ముందు ఎలక్ట్రాన్స్ ఫోటో సిస్టమ్ టూ ఏం చేసిందంటే లైట్ ఎనర్జీని ఉపయోగించి దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసుకుంటూ పోయింది. మరి ఫోటో సిస్టమ్ టూ కి ఎలక్ట్రాన్స్ క్రైసిస్ వస్తాయి కాబట్టి ఆ ఎలక్ట్రాన్స్ వాటర్ మాలిక్యూల్ అనేటువంటి దాన్ని రెక్టిఫై చేసింది అనమాట, దానికి డొనేట్ చేసింది అనమాట వాటర్ మాలిక్యూల్స్ పెట్టడం. సో టోటల్ గా ఏం జరిగింది, ఈ వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అవడం వల్ల ఇక్కడ రెండు ప్రోటాన్స్ లిబరేట్ అయినాయి, అలాగే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అవడం వల్ల ఇక్కడ ఒక రెండు ప్రోటాన్స్ లిబరేట్ అయినాయి. సో ఈ విధంగా ప్రోటాన్స్ లిబరేట్ అవడం వల్ల ఇక్కడ ప్రోటాన్ గ్రేడియంట్ పెరుగుతుంది. ఎక్కడ పెరుగుతుంది, థైలాకోయిడ్ మెంబ్రేన్ యొక్క ఇన్నర్ మెంబ్రేన్ స్పేస్ లో, థైలాకోయిడ్ ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ లో లూమెన్ అని పిలుస్తాను దీన్ని. ఈ లూమెన్ లో ప్రోటాన్ గ్రేడియంట్ పెరుగుతుంది అనమాట. ఈ ప్రోటాన్ గ్రేడియంట్ పెరగడం వల్ల ఇక కెమీ ఆస్మాటిక్ థియరీ, మిచర్స్ కెమీ ఆస్మాటిక్ థియరీ ప్రకారం ఇది బయటకు రావడం చూస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రోటాన్ ఇవి గేట్లు కూడా దేన్ని యాక్సెప్ట్ చేయనమాట, ప్రోటాన్స్ ని యాక్సెప్ట్ చేయడం. కాబట్టి ఇక్కడ లాస్ట్ లో ఏటీపీ సింథేజ్ అనేటువంటి మాలిక్యూల్ ఉంటుంది. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయాలి మైటోకాండ్రియల్ ఉన్నట్టుగానే ఏటీపీ సింథేజ్ అనేటువంటి మాలిక్యూల్ F0F1 కాంప్లెక్స్ ఉంటుంది కదా, ఆ F0F1 కాంప్లెక్స్ ప్రోటాన్స్ ని పంప్ చేస్తుంది. ఎక్కడికి, స్ట్రోమాలకి పంప్ చేస్తుంది. ఇక్కడ గ్రేడియంట్ పెరిగిపోయినటువంటి ప్రోటాన్స్ ని ఎలా స్ట్రోమాలకి పంప్ చేస్తున్నప్పుడు ఏటీపీ అనేటువంటి సింథసిస్ జరుగుతుంది. సో సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్ ఏం జరిగింది, ఎలక్ట్రాన్స్ అనేవి వన్ బై వన్ ఒక కొన్ని ప్రోటాన్ ఎలక్ట్రాన్ క్యారియర్స్ ద్వారా ఎలక్ట్రాన్స్ అనేవి చివరికి ఎన్ఏడిపి రిడక్టేజ్ చేరి ఎన్ఏడిపిహెచ్ ఫామ్ అయింది. ఇలా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేంజ్ జరగడం వల్ల ప్రోటాన్స్ అనేటువంటి థైలాకోయిడ్ మెంబ్రేన్ లో అక్యుములేట్ అయిపోవడం వల్ల ఫామ్ అయినటువంటి ప్రోటాన్ గ్రేడియంట్ వల్ల ఏటీపీ సింథేజ్ అనేటువంటి ఎంజైమ్ ప్రోటాన్స్ ని హ్యూమన్ నుంచి స్టామక్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఏటీపీని తయారు చేసింది, వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయింది. సో ప్రొడక్ట్లు ఏంటి అన్నట్లయితే ఆక్సిజన్ లిబరేట్ అయింది, ఎన్ఏడిపిహెచ్ ఫామ్ అయింది, ఏటీపీ ఫామ్ అయింది. దిస్ ఈజ్
నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫరేషన్. ఓకేనండి. సో కమింగ్ టు సైక్లిక్ ఫోటోఫాస్ఫరేషన్, సైక్లిక్ ఫోటోఫాస్ఫరేషన్ ఓన్లీ ఫోటోసిస్టమ్ వన్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది, టూ ఇన్వాల్వ్ కాదు. సో ఫోటోసిస్టమ్ వన్ ఇన్వాల్వ్ అవుతుంది, దట్ ఈస్ ఫోటోసిస్టమ్ వన్. సో లైట్ ఎనర్జీని ఉపయోగించుకుంటుంది, లైట్ ఎనర్జీని ఉపయోగించి ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళిన తర్వాత ఇది ఫెరిడాక్సిన్, ఫెరిడాక్సిన్ సైటోక్రోమ్కి, సైటోక్రోమ్ ఎఫ్కి ఇలా సైక్లింగ్ అవుతుంది అనమాట. ఇలా సైక్లింగ్ అవటం వల్ల మనకి ఏం ఫామ్ అవుతుంది అన్నట్లయితే ఓన్లీ ప్రోటాన్స్ మాత్రమే ఈ ఇంటర్మెంబ్రేన్ స్పేస్ లోకి వస్తుంటాయి అనమాట. ఓన్లీ ప్రోటాన్స్ మాత్రమే, ఇది ఎక్కడే సర్క్యులేట్ అవుతుంది, ఇలాగే సర్క్యులేట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంటే ఈ సర్క్యులేట్ అవుతుంది ఇక్కడ ఇలా, ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో జరుగుతుంది ఇలా. సో ఇందాక జరిగింది మరి ఒక జిగ్జాగ్ బ్యాండ్ లో జరిగింది, ఒక ఎన్ షేప్ లో జిగ్జాగ్ బ్యాండ్ లో జరిగింది, నాన్ సైక్లిక్ ఎన్ షేప్ లో జరిగింది. ఇక్కడ ఏంటంటే సైక్లిక్ లోకి వచ్చినప్పటికి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎన్ఏడిపిఎస్ ఫామ్ అవుతాం, ఓన్లీ ఏటీపీ మాత్రమే ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ప్రోటాన్ గ్రేడియంట్ మాత్రమే పెరుగుతుంది ఇలా ఇలా జరగడం వల్ల, ఓన్లీ ప్రోటాన్స్ మాత్రమే లిబరేట్ అవుతుంది అనమాట. చూడండి ఇదిగో ఇక్కడ చూడండి, సైక్లిక్ సైక్లిక్ లో చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్సైటెడ్ అయ్యి, ఎక్సైటెడ్ అయిన ఎలక్ట్రాన్స్ ఫెరిడాక్స్ వెళ్ళి, ఫెరిడాక్స్ నుంచి ఎన్ఏడి ప్రొడక్టేజ్ వెళ్లకుండా బ్యాక్ వచ్చేసింది, బ్యాక్ వచ్చేసి ప్లాస్టోక్వినోన్కి, ప్లాస్టోక్వినోన్ సైటోక్రోమ్సీకి, సైటోక్రోమ్సీ నుంచి ఏమో ప్లాస్టోసైనిన్కి, ప్లాస్టోసైన్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ వన్కి వచ్చేసింది. సో ఎలక్ట్రాన్స్ అనేవి సైక్లిక్ అయిపోతున్నాయి, ఎలక్ట్రాన్స్ అనేవి సైక్లిక్ అయిపోవడం వల్ల ఈ ఫోటోసిస్టమ్ వన్కి ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ రాదు. సో ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ లేకపోవడం వల్ల వాటర్ మాలిక్యూల్ అనేది స్ప్లిట్ అవ్వదు అనమాట. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అవ్వకపోవడం వల్ల ప్రోటాన్స్ అనేవి ఎక్కువగా లిబరేట్ కావు, ఓన్లీ ఈ సైక్లిక్ ద్వారా రెండు ప్రోటాన్స్ లిబరేట్ అవుతాయి. సో తర్వాత ఎన్ఏడిపిహెచ్ కూడా లిబరేట్ కాదు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. సో సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఓన్లీ ప్రోటాన్ గ్రేడియంట్ కొద్దిగా మాత్రం పెరుగుతుంది, దానివల్ల ఏటీపీ మాత్రం లిబరేట్ అవుతుంది. సో ఎన్ఏడిపిహెచ్ లేదు. సో సైక్లిక్ కి నాన్ సైక్లిక్ డిఫరెన్సియేషన్ చెప్తాను మీకు లాస్ట్ లో. ఆ డిఫరెన్సియేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒకటి సైక్లిక్ లో ఎన్ఏడిపిహెచ్ ఫామ్ అవ్వలేదు, ఏటీపీ మాత్రమే ఫామ్ అయింది, ఆక్సిజన్ లిబరేట్ కాలేదు, ఫోటోసిస్టమ్ వన్ మాత్రం ఇన్వాల్వ్ అయింది, ఫోటోసిస్టమ్ టూ ఇన్వాల్వ్ కాలేదు. అదే నాన్ సైక్లిక్ లో ఫోటోసిస్టమ్ వన్ ఇన్వాల్వ్ అయింది, ఫోటోసిస్టమ్ టూ ఇన్వాల్వ్ అయింది, ఏటీపీ సింథసిస్ అయింది, ఎన్ఏడిపిఎస్ సింథసిస్ అయింది, వాటర్ మాలిక్యూల్ యూజ్ అయింది, ఆక్సిజన్ లిబరేట్ అయింది. సో ఇది నాన్ సైక్లిక్. సో టోటల్ గా మనం లైట్ రియాక్షన్ చెప్పుకున్నాం, ఈ లైట్ రియాక్షన్ వల్ల మనకి ఏం లిబరేట్ అవుతుంది. సో ఏం లిబరేట్ అయింది మనకి చెప్పుకోవచ్చు, ఏటీపీ లిబరేట్ అయింది, ఎన్ఏడిపిఎస్ లిబరేట్ అయింది, ఆక్సిజన్ వచ్చింది, ఆక్సిజన్ అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఏదైతే మనం చెప్పుకున్నామో ఏది లైట్ డార్క్ రియాక్షన్, సో డార్క్ రియాక్షన్ కావాల్సినటువంటి ఏదైతే మనకి ఎనర్జీ ఉన్నదో ఆ ఎనర్జీ అంతా కూడా ఇక్కడ సింథసిస్ అవ్వడం జరిగింది అనమాట. సో మీకు ఒక డిఫరెన్సియేషన్ చెప్తాను మీకు సైక్లిక్ కి నాన్ సైక్లిక్ కి చూడండి. సో సైక్లిక్ లో మళ్ళీ ఒకసారి చెప్పాను కాదు, ఒక ఎయిట్ మనకి ఒక సెవెన్ సిక్స్ పాయింట్స్ చెప్పుకున్నాము. సైక్లిక్ లో ఫోటోసిస్టమ్ వన్ అలా ఇన్వాల్వ్ అయింది, నాన్ సైక్లిక్ ఫోటోసిస్టమ్ వన్ టూ ఇన్వాల్వ్ అయింది. సో అలాగే రియాక్షన్ సిస్టర్ సెంటర్ యాంటీనా మాలిక్యూల్ P700 సైక్లిక్ లో, అదే నాన్ సైక్లిక్ లో 680 ఇన్వాల్వ్ అయింది, 700 కూడా ఇన్వాల్వ్ అయింది. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది సైక్లిక్ గా జరిగింది, ఇక్కడేమో నాన్ సైక్లిక్ గా జరిగింది. ఏటీపీ సింథసిస్ అయింది ఓన్లీ సైక్లిక్ లో, నాన్ సైక్లిక్ ఏటీపీ ప్లస్ ఎన్ఏడిపి కూడా సింథసిస్ అయింది. తర్వాత వాటర్ మాలిక్యూల్ ఇక్కడ స్ప్లిట్ అయింది, ఇక్కడ వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అవసరం లేదు, ఆక్సిజన్ లిబరేట్ కాదు. ఇది మనకి దీనికి సంబంధించిన, సో ఇది సైక్లిక్ నాన్ సైక్లిక్. సో దీంట్లో టోటల్ గా మనకి ఏటీపీ ఎన్ఏడిపి ఏదైతే ఎనర్జీ కావాలో ఈ ఎనర్జీ అంతా కూడా సింథసిస్ అయింది. సో ఇప్పుడు లైట్ రియాక్షన్ కంపేర్ అయింది. సో కమింగ్ టు ద డార్క్ రియాక్షన్, డార్క్ రియాక్షన్లకు ఎంటర్ అయినప్పుడు మనకి డార్క్ రియాక్షన్ ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది చెప్పండి మీకు. డార్క్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది, డార్క్ రియాక్షన్ ఈ స్ట్రామాలో జరుగుతుంది. ఈ డార్క్ రియాక్షన్ మనం కెల్విన్ సైకిల్ అని పిలవడం జరుగుతుంది. ఈ కెల్విన్ సైకిల్ మనం ఇప్పుడు వెళ్దాం. సో కమింగ్ టు ద కెల్విన్ సైకిల్, సో దిస్ ఈజ్ అబౌట్ ద కెల్విన్ సైకిల్. ఇది స్ట్రామాలో జరుగుతుంది. సో ఈ స్ట్రామాలో జరిగేటువంటి కెల్విన్ సైకిల్ కి మనకి ఆక్సిజన్ యూజ్ అవుతుంది అనమాట, సారీ కార్బన్ డైఆక్సైడ్ యూజ్ అవుతుంది అనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ ఒక 6 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కండెన్సేషన్ జరిగితే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ వస్తుంది. అయితే ఇక్కడ పాత్వేలో మనం చెప్పినటువంటి పాత్వేలో ఓన్లీ 3 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే కండెన్సేషన్ జరిగేలాగ చెప్పుకుంటాం. సో త్రీ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ మాత్రమే కండెన్సేషన్ జరిగితే
ఓన్లీ 3 ఆటమ్స్ మాత్రమే లిబరేట్ అవుతాయి కాబట్టి ఓన్లీ గ్లిజరాల్ హెడ్ మాత్రమే వస్తుంది అనమాట. 3 మాలిక్యూల్స్ కాబట్టి గ్లిజరాల్ హెడ్ మాత్రమే వస్తుంది. ఇంకొక 3 మాలిక్యూల్స్ అయితే ఇంకొక గ్లిజరాల్ హెడ్ రెండు కంబైన్ అయ్యి గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. సో 3 మాలిక్యూల్స్ కానీ మనం స్టార్ట్ చేస్తాం, 3 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ అనమాట. సో దీనికి కావాల్సినటువంటి ఫస్ట్ ప్రొడక్ట్ ఏంటంటే సబ్స్టిట్యూట్ ఏంటంటే రా మెటీరియల్ ఏంటి, దీనికి మనకు కావాల్సిన కెల్విన్ సైకిల్ కావాల్సిన రా మెటీరియల్ ఏంటి అని చూసినట్టు ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్, రెండవది రైబోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ అనమాట. రైబోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ ఇది మనకు కావాల్సింది. సో రైబోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్, కార్బన్ డైఆక్సైడ్, ఏటీపీ మాలిక్యూల్స్, ఎన్ఏడిపిహెచ్ మాలిక్యూల్స్ ఇవన్నీ కావాలి మనకు. ఏంటంటే రా మెటీరియల్స్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్, రైబోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ అండ్ ఏటీపీ మాలిక్యూల్స్, ఎన్ఏడిపిహెచ్ మాలిక్యూల్స్. ఇవి కాకుండా ఎంజైమ్స్ కావాలనుకోండి. సో ఫస్ట్ స్టెప్ లెగల్ ఫస్ట్ రియాక్షన్ లెగల్ సో ఫస్ట్ రియాక్షన్ లెగల్తే సో రైబోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ రైబోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ అన్నమాట. సో ఇది ఏదైతే ఉన్నదో ఈ 1,5-బిస్ఫాస్ఫేట్ కాస్త ఏమవుతుందంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ కండెన్సేషన్ జరిగినప్పుడు 3-ఫాస్ఫోగ్లిసరేట్ ఫామ్ అవుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ తో కంబైన్ అవుతుంది, 3 మాలిక్యూల్స్ ఆఫ్ రైబోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ కంబైన్స్ విత్ 3 మాలిక్యూల్స్ ఆఫ్ CO2 కండెన్సేషన్ టు ఫామ్ 6 మాలిక్యూల్స్ ఆఫ్ 3-ఫాస్ఫోగ్లిసరేట్ అనమాట. 3-ఫాస్ఫోగ్లిసరేట్ 6 మాలిక్యూల్స్ ఆఫ్ 3-ఫాస్ఫోగ్లిసరేట్. ఇక్కడ ఎన్ని కార్బన్ డైఆక్సైడ్ లేదు, 6, 3 కార్బన్ డైఆక్సైడ్, 3 కార్బన్స్. నెక్స్ట్ ఏదైనా పెంటో షుగర్ కదా, ఇది 5 కార్బన్స్. సో 5 కార్బన్స్ ఇంటూ 3 మాలిక్యూల్స్ కాబట్టి 5 × 3 = 15 కార్బన్స్. 15 కార్బన్స్ ప్లస్ 3 కార్బన్స్. సో 15 కార్బన్స్ ప్లస్ 3 కార్బన్స్ ఏమవుతున్నాయి మనకి, 15 ప్లస్ 3 18 కార్బన్స్ అని, 18 కార్బన్స్ అయినాయి కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ప్రాసెస్ లో 6 మాలిక్యూల్స్ 3-ఫాస్ఫోగ్లిసరేట్ ఫామ్ అయినాయి కాబట్టి 1, 2, 3 3 కార్బన్స్ ఇంటూ 6 మాలిక్యూల్స్, 6×18 సరిపోయినాయి అనమాట. సో ఇక్కడ 3×15 + 3 = 18, 18 కార్బన్స్ సరిపోయినాయి. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్స్ అయిపోయింది. అదే ఇక్కడ ఏదంటే రుబిస్కో ఎంజైమ్ ఉంటుంది. ఫస్ట్ ఎంజైమ్ ఏంటంటే రుబిస్కో ఎంజైమ్, ఓకేండి. సో తర్వాత ఇక్కడ రెండోది కైనేజ్ ఎంజైమ్, ఇదేమో డిహైడ్రోజనేజ్ ఎంజైమ్. సో ఇవన్నీ కూడా ఎంజైమ్స్ అన్ని కూడా నేమ్స్ ఇక్కడ ఇవ్వటం జరగలేదు, ఓన్లీ రియాక్షన్స్ మాత్రమే ఇవ్వటం జరిగింది. సో ఫస్ట్ ఎంజైమ్ ఏంటంటే రుబిస్కో ఎంజైమ్ అనమాట. సో మీకు ఇది పిక్చర్ క్లారిటీగా కనబడుతుందమ్మా, క్లారిటీగా కనబడుతుందా మీకు? ఎస్ సార్. ఓకే ఓకే. సో ఫస్ట్ అని ఏంటంటే 3-ఫాస్ఫోగ్లిసరేట్ ఫామ్ అయింది, దెన్ 3-ఫాస్ఫోగ్లిసరేట్ ఇక్కడ 6 మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీ యూజ్ చేసుకుని. సో ఇక్కడ ఈ 6 మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీస్ యూజ్ చేసుకుని మనకి ఏం ఫామ్ అయింది అంటే 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరేట్ ఫామ్ అయింది. 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరేట్ అంటే ఇంకొక ఫాస్ఫేట్ అటాచ్ అయింది. అంటే ఈ 6 మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీ ఎక్కడ చూసినాయి మనకి, లైట్ రియాక్షన్ నుంచి వచ్చాయి అనమాట. లైట్ రియాక్షన్ నుంచి వచ్చినాయి అనమాట. ఈ లైట్ రియాక్షన్ ద్వారా వచ్చినటువంటి ఏటీపీస్ 6 మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీస్ యూజ్ చేసుకుని 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరేట్ ఫామ్ అయింది. 3-ఫాస్ఫోగ్లిసరేట్, 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరేట్. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక 6 మాలిక్యూల్స్ ఆఫ్ ఎన్ఏడిపిహెచ్ బై ది ఎంజైమ్ డిహైడ్రోజనేజ్ ఇక్కడ ఎన్ఏడిపిహెచ్ యూజ్ చేసుకుంటాం. సో రా మెటీరియల్స్ ఏమేమి కావాలని చెప్పాను, కార్బన్ డైఆక్సైడ్, రైబోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్, 3 అలాగే ఏటీపీలు, ఎన్ఏడిపిలు అయినా కదా, ఈ 3 ఇక్కడ యూజ్ అయిపోయింది చూడండి. ఇది ఇక్కడ 2, 3, 4 ఇక్కడ 4 ఇక్కడ యూజ్ అయిపోయింది. సో ఎన్ఏడిపిహెచ్ యూజ్ అయింది. ఈ ఎన్ఏడిపిహెచ్ యూజ్ అవ్వడం వల్ల 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరేట్ కాస్త గ్లిజరాల్ హెడ్ 3-ఫాస్ఫేట్ అని కనెక్ట్ అయింది. గ్లిజరాల్ హెడ్ 3-ఫాస్ఫేట్. సో గ్లిజరాల్ హెడ్ 3-ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఏమవుతాయంటే కొన్ని మాలిక్యూల్స్ అంటే 2 మాలిక్యూల్స్ మొత్తం ఎన్ని, 6 కదా, 6 లోని మనకి ఒక 2 మాలిక్యూల్స్ డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ అని కనెక్ట్ అవుతాయి, రిమైనింగ్ 4 ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే 7 కాదు ఇక్కడ 4 ఇక్కడ 2. సో రిమైనింగ్ 4 ఏమో గ్లిజరాల్ హెడ్ 3-ఫాస్ఫేట్ కింద ఉండిపోతాయి. 4 ఏమో గ్లిజరాల్ హెడ్ 3-ఫాస్ఫేట్ ముందు పట్టే, 2 ఏమో డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతాయి అనమాట. సో 4 + 2 = 6. సో దీంట్లోని ఒకటి మనకి ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అంటే ఈ
దీనిలో ఉన్నటువంటి గ్లిజరాల్ హైడ్ 3-ఫాస్ఫేట్ ప్లస్ ఈ డైహైడ్రాక్సిస్టోన్ ఫాస్ఫేట్ ఈ రెండు కంబైన్ అయ్యి మనకి ఏమవుతుంది అంటే సారీ ఈ గ్లిజరాల్ హైడ్ 3-ఫాస్ఫేట్ ఉంది నేను చెప్పాను కదా గ్లిజరాల్ హైడ్ 3-ఫాస్ఫేట్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4 ఉన్నాయి 4 అట్లని మనకి ఒక గ్లిజరాల్ హైడ్ 3-ఫాస్ఫేట్ ఒక డైహైడ్రాక్సిస్టోన్ ఫాస్ఫేట్ ఒక డైహైడ్రాక్సిస్టోన్ ఫాస్ఫేట్ ప్లస్ ఒక గ్లిజరాల్ హైడ్ 3-ఫాస్ఫేట్ ఈ రెండు కంబైన్ అయ్యి మనకి ఫ్రక్టోజ్ 1,6 డిస్ఫాస్ఫేట్ ఫామ్ అయింది చూడండి ఒక ఆల్డిహైడ్ షుగర్ ఒక కీటో షుగర్ ఒక ఆల్డిహైడ్ షుగర్ ఒక కీటో షుగర్ కంబైన్ అయ్యి మనకి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఫామ్ అయింది బై ద ఆల్డిహైడ్ ఎంజైమ్ నెక్స్ట్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ కాస్త ఏమవుతుంటే ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అయింది బై ద ఫాస్ఫేజ్ ఎంజైమ్ పెట్టుకుని రియాక్షన్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఇస్ కన్వర్ట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ బై ద ఎంజైమ్ ఫాస్ఫేటేజ్ ఇటువంటి కండెన్సేషన్ జరగలేదు ఒక ఫాస్ఫేట్ రిమూవ్ అయిపోయింది అనమాట ఓకే నెక్స్ట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ 1 గ్లిజరాల్ హైడ్ 3 ఫాస్ఫేట్ ఓకేనా ఇక్కడ ఎన్ని ఉన్నాయి గ్లిజరాల్ హైడ్ 3 ఫాస్ఫేట్లు 4 ఉన్నాయి 4 అట్లేంచి ఒకటి ఇక్కడ యూజ్ అయింది ఇక్కడ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఫామ్ అవ్వడం ఒకటి యూజ్ అయింది ఓకే ఇక్కడ ఉన్నటువంటి రెండు ఉన్నాయి సో రెండు గ్లిజరాల్ డైహైడ్రోక్సిస్టోన్ ఫాస్ఫేట్లు ఒకటి ఇక్కడ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఫామ్ అవ్వడానికి యూజ్ అయిపోయింది ఇంకొక డైహైడ్రోక్సిస్టోన్ ఫాస్ఫేట్ ఒకటి ఉన్నది ఇక్కడేమో 3 ఉన్నాయి సో ఈ 3 అట్లనుంచి మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఫామ్ అయిందని చెప్పాను కదా ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ నుంచి మనకి స్ప్లిట్ అవుతుంది అనమాట ఎలా స్ప్లిట్ అవుతుంది ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి ఈ 6 కార్బన్స్ ప్లస్ దీంట్లో ఉన్నటువంటి గ్లిజరాల్ హైడ్ 3-ఫాస్ఫేట్ 3 కార్బన్స్ 6+3 9 కార్బన్స్ ఈ 9 కార్బన్స్ కాస్త ఏమవుతుందంటే జైలోజ్ 5-ఫాస్ఫేట్ ఇక్కడ జైలోజ్ కింద అండి జైలోజ్ 5-ఫాస్ఫేట్ ప్లస్ ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది ఒక కీటో షుగర్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఆల్డిహైడ్ షుగర్ అంటే ఇక్కడ 3 కార్బన్స్ ఇక్కడ 6 కార్బన్స్ రెండు కంబైండ్ అయ్యి మనకి ఒక కీటో ఒక ఆల్డిహైడ్ షుగర్ ఒక కీటో షుగర్ ఫామ్ అవుతుంది ఏంటిది ఇక్కడ 3 కార్బన్స్ ఇక్కడ 6 కార్బన్స్ 9 కార్బన్స్ కంబైండ్ అయ్యి మళ్ళీ స్ప్లిట్ అయిపోయి ఎలా ఎలా డివిజన్ అవుతుంది జైలులోజ్ 5-ఫాస్ఫేట్ ఒక కీటో షుగర్ దట్ ఈస్ జైలులోజ్ 5-ఫాస్ఫేట్ 5 కార్బన్ ప్లస్ ఒక ఆల్డిహైడ్ షుగర్ ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ కనబడుతుంది ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ ఆల్డిహైడ్ షుగర్ కాస్త మళ్ళీ ఒక కీటో షుగర్ తోటి అంటే ఇక్కడ ఇంకొక డైహైడ్రోక్సిస్టోన్ ఫాస్ఫేట్ ఉండిపోయింది కదా ఈ డైహైడ్రోక్సిస్టోన్ ఫాస్ఫేట్ తోటి మళ్ళీ కంబైండ్ అయ్యి సూడో హెప్టులోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది 7 కార్బన్స్ అనమాట 4 కార్బన్స్ ప్లస్ 3 కార్బన్స్ కంబైన్ 7 కార్బన్స్ తోటి సూడో హెప్టులో 7.17 బిస్ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది ఈ సూడో హెప్టులో 1,7 బిస్ఫాస్ఫేట్ బై ద ఎంజైమ్ ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ ఇక్కడ ఏమవుతుంది 7 ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది సూడో హెప్టులో 7 ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది ఆర్గానిక్ ఫాస్ఫేట్ లిపిడ్ అయిపోతుంది ఈ సూడో హెప్టులో 7 ఫాస్ఫేట్ ఏమవుతుంది అంటే ఇక్కడ 7 కార్బన్స్ ఉన్నాయి ఈ 7 కార్బన్స్ ప్లస్ ఇక్కడ ఉండిపోయినటువంటి ఒక గ్లిజరాల్ హైడ్ 3 ఫాస్ఫేట్ ఈ రెండు కంబైన్ అయ్యి 7+3 10 కార్బన్స్ కాబట్టి ఈ 10 కార్బన్స్ ఏమవుతుంది అంటే ఇంకో మాలిక్యూల్ జైలోజ్ 5-ఫాస్ఫేట్ ఇంకో మాలిక్యూల్ రైబోజ్ 5-ఫాస్ఫేట్ తయారవుతుంది అనమాట చూడండి అర్థం చేయండి ఈ గ్లిజరాల్ హైడ్ 3-ఫాస్ఫేట్లు ఇంకా రెండు ఉన్నాయి ఇక్కడ ఈ రెండు గ్లిజరాల్ హైడ్ 3-ఫాస్ఫేట్ నుంచి ఒక గ్లిజరాల్ హైడ్ 3-ఫాస్ఫేట్ ఇక్కడ ఉన్నటువంటి సూడోహెప్టులో 7-ఫాస్ఫేట్ తోటి కంబైండ్ అయ్యి 7+3 10 కింద మారి వాటి 5+5 కింద స్ప్లిట్ అవుతాయి ఎలాగా ఒక 5 ఏమో రైబోస్ 5-ఫాస్ఫేట్ కిందని ఇంకొక 5 ఏమో జైలోజ్ 5-ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు రెండు మాలిక్యూల్స్ ఆఫ్ జైలోజ్ 5-ఫాస్ఫేట్ ఫామ్ అయినాయి రెండు కూడా కీటో షుగర్స్ సో ఇక్కడ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ నుంచి ఒకటి వచ్చింది ఇక్కడ సూడోహెప్టులోజ్ నుంచి గ్లిజరాల్ హైడ్ కంబైన్ అవ్వడం వల్ల కూడా ఒకటి వచ్చింది ఈ రెండు జైలోజ్ 5-ఫాస్ఫేట్లు మనకి రైబోలోజ్ 5-ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుండే సో రైబోలోజ్ 5-ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుండే సో ఈ జైలోజ్ 5-ఫాస్ఫేట్ అనేటువంటిది కీటో షుగర్ కాబట్టి రైబోలోజ్ 5-ఫాస్ఫేట్ అనేటువంటి కీటో షుగరే కాబట్టి ఈ రెండు కూడా కీటో షుగర్సే పెంటామర్సే కాబట్టి రెండు కూడా ఎపిమర్స్ అనమాట ఎపిమర్స్ అవటం వల్ల బై ది ఎంజైమ్ ఎపిమరైజ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు రైబోలోజ్ 5-ఫాస్ఫేట్ దెన్ ఇక్కడ రైబోజ్ 5-ఫాస్ఫేట్ ఫామ్ అయింది ఈ రైబోజ్ 5-ఫాస్ఫేట్ కాస్త ఏమవుతుందంటే రైబోలోజ్ 5-ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఓకేనా సో ఈ విధంగా మనకి మళ్ళీ 3 మాలిక్యూల్స్ ఆఫ్ రైబోలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ అంటే రైబోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ అనేది ఫామ్ అవడం జరిగింది అనమాట సో ఈ విధంగా మనకి ఈ పాత్వేలో ఈ ఫస్ట్ ఉన్నటువంటి సబ్స్ట్రేట్స్ అనేవి రీసైక్లింగ్ అయిపోయింది ఇంకా మిగిలినటువంటిది ఏంటంటే
గ్లిజరాల్ హెడ్ త్రీ ఫాస్ఫేట్ ఇది. ఈ గ్లిజరాల్ హెడ్ త్రీ ఫాస్ఫేట్ మనకి ఇంకొక సైకిల్ ఇలాంటివి జరగడం వల్ల ఇంకొక గ్లిజరాల్ హెడ్ త్రీ ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది. ఈ రెండు గ్లిజరాల్ హెడ్ త్రీ ఫాస్ఫేట్స్ కంబైన్ అయ్యి మనకి గ్లూకోజ్ అనేటువంటిది ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఇది కెల్విన్ సైకిల్. ఓకేనా సార్? మళ్ళీ మీకు ఒకసారి కెల్విన్ సైకిల్ రేపు వద్దన్న మళ్ళీ కంబైన్ క్లాస్ తీసుకుంటాను. ఆ కంబైన్ క్లాస్ లో మళ్ళీ కెల్విన్ సైకిల్ ఇంకొకసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ పాత్రే ఈ దీంట్లో. సో కెల్విన్ సైకిల్ మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసి దీని తర్వాత C4 పాత్రే ని క్యామ్ సైకిల్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీంట్లోనే డౌట్స్ ఉన్నట్లయితే నాకు వాట్సాప్ చేయండి, నేను డౌట్స్ మీకు క్లారిఫై చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్కి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.